అన్న జగనన్న చాలా థ్యాంక్స్ అన్న. అన్న నాకు చాలా సంతోషంగా ఉంది నీ దైత్రపు గుట్టు పరిపాలన, నీ రాక్షస పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడే నాయకుడు ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా నీ వల్ల నీ దైత్రపు గుట్టు పరిపాలన వల్ల నిజమైన సీమ పౌరుషం కలిగిన బిడ్డ మా యువ నాయకుడు నారా లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజానికాన్ని మొత్తానికి కూడా అర్థమైపోయిందన్న. ఈ రోజు నిజంగా ఈ సంతోష సమయంలో నీకు బిందెడు పాలతోటి పలాభిషేకం చేయాలనుకున్నా గానీ ఆర్థిక పరిస్థితి బాగోక నా ఏమనుకోమాకున్నా ఆర్థిక పరిస్థితి బాగోక ఈ బుస్సు బుస్సు మంగే ఈ సోడాతోటి నీకు సోడాభిషేకం చేస్తున్నా అన్న జగనన్న. నేను చాలా సంతోషం నీ దైత్రపు గుట్టు పరిపాలన వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి నారా లోకేష్ అనే యువ నాయకుడు ఉన్నాడు, భావితరాల నాయకుడు, భవిష్యత్ తరాల నాయకుడు, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడే నాయకుడు నారా లోకేష్ ఉన్నాడని నీ వల్ల రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలియజేసిందన్న. అన్న ఇంకొకటన్న, నా సీమ నా సీమ అని విర్రవీగే నీ సీమ అదే సీమ నేల మీద నిజమైన సీమ పౌరుషం చూపించి మేస మెలేసి సవాల్ ఇసురుతుంటే ఆ సీమ ప్రజల కళ్ళలో ఉన్న ఆనందం అన్న. జగన్ రెడ్డికి సవాల్ ఇసిరే నిజమైన అసలైన మగాడు వచ్చాడరా అని ఆ రాయలసీమ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారన్న. 124 రోజులు రాయలసీమ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు యువ నాయకుడు అనా. ఇక నీ పని అయిపోయింది జగనన్న, నీ సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయనా. ఇక నీకు లాస్ట్ కి ఈ సోడాతో కూడా సోడాభిషేకం చేసినట్టు కూడా దొరకడన్నా జగనన్న. చివరికి నేనే ఒక అభిమానికి నీకు చేస్తున్నా జరతనా. ఇక నారా లోకేష్ తట్టుకోవడం నీ వల్ల కాదను, నేను చదువుకోవడమే ఉంటానా అన్న జగనన్న. బాయే.